అది ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న మందిరం. ఒక మంచి భక్తిపరుడు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మని నమ్మేవాడు, పరిశుద్ధాత్మని బోధించేవాడు, పరిశుద్ధాత్మని పొందుకున్నవాడు. ఆ చిన్న సంఘంలోకి వచ్చే ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకొని చాలా భక్తిగా జీవించేవారు. అయితే ఒకసారి ఒక సహోదరి ప్రార్థనకు రావడం నిర్లక్ష్యం చేస్తూ వచ్చేది. ఒక్కొక్క వారం వచ్చేది, ఒక్కొక్క వారం రాకుండా పోయేది, ఇలాంటివి జరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు ఆమె చాలా భక్తిపరురాలు, చాలా ఆసక్తిపరురాలు. ఆ పాస్టర్ గారు ఒక రోజున అడిగాడు, అమ్మా మీరు ఈ మధ్యన ప్రార్థనకు సరిగా రావడం లేదని. ఆమె అంటుంది, ప్రార్థన అంటే నాకు ఇష్టమేనండి, ఇష్టం లేక కాదు, మాకు వ్యవసాయం ఉంది, మా ఇంటి ఆయన బాడుగా పోతాడు, బండ్లల్లో బాడుగకి వెళ్తాడు, ఈ ఊరు నుండి ఆ ఊరికి సరుకులు తీసుకొని ఎడ్ల బండిలో వెళ్తాడు, అలాంటి సమయాలలో నాకు రావటానికి కుదరదండి, నేను రాలేకపోతున్నాను, క్షమించండి అని ఆయన అన్నాడు. క్షమించే విషయం కాదు ఇది, భక్తిని పెంచుకోవటానికి సహవాసం అవసరం, సహవాసం మానద్దండి, ప్రార్థన అవసరం మానద్దండి, ఉపవాసం అవసరం మానద్దండి, వాక్యాన్ని వినడము, వాక్య ప్రకారంగా జీవించడం అవసరం మానద్దండి, మానుకోవద్దండి, సరేలే పాస్టర్ గారు మానను కానీ అని చెప్పి ఆమె ఎంతో భక్తిగా ఉండి పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు కూడా మాట్లాడేది. ఆ రీతిగా సహవాసానికి వెళ్ళడం, ప్రార్థనలో కలుసుకోకపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చిన కారణాన ఒకరోజు జరిగింది ఏమిటంటే, ఆమె ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు. ఆమె భర్త లేడు అక్కడ. పోలీసులు వస్తే ఏదో వాళ్ళ ఇంటి దగ్గర వాదన జరుగుతూ ఉంది. ఆ పక్కింటి వాళ్ళు ఆ ఇంటి దగ్గర నిలబడి ఏదో చెప్తూ ఉన్నారు. జరిగిన సమాచారం ఏమిటంటే, పల్లె కదా అది, అందరూ పనులకు వెళ్ళిపోతారు, ఈమె పక్కింటిలో తలుపు ఊడదీసి ఆ ఇంట్లో ఉన్న కొంత బంగారము డబ్బు తీసుకొని వచ్చేసారు, ఎవరో చూశారు. దయచేసి వినాలి, ఎంతో భక్తిగా ఉన్న ఈమె, పరిశుద్ధాత్మ పొందిన ఈమె, భాషలు మాట్లాడే ఈమె దొంగహిపోవటానికి గల కారణం ఆమె దేవుని నిర్లక్ష్యము చేయడమే, సహవాసాన్ని మానుకోవడమే, తాను పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మను పోగొట్టుకోవడమే, తాను దేవుని వాక్యం వినకపోవడమే, వాక్యానుసారంగా జీవించకపోవడమే. ఈ అవలక్షణాలను బట్టి పనికిరాని లక్షణం ఒకటి తన జీవితంలోకి వచ్చేది, దొంగగా మారిపోయేది. ఏదో వాదిస్తుంది, పోలీసులు అంటున్నారు స్టేషన్కి వచ్చి చెప్పుకొని సమాచారం అని. స్టేషన్లో తెలిసిన సమాచారం, నేనే డబ్బు బంగారము కాజేశాను అని చెప్పాది. ఆమెను జైలుకు పంపించారు. మందిరంలో ఉండవలసిన ఆ బిడ్డ జైల్లో ఉంది. ఇప్పుడు పాస్టర్ గారి కబురు పెట్టాది. పాస్టర్ గారి కబురు పెట్ట ఏడుస్తూ అంటాది, మీరు చెప్పినప్పుడు నేను నిర్లక్ష్యం చేశాను, మీరు చెప్పింది అసలు నాకు బుర్రకెక్కలేదు, అయితే నేను ఎందుకు దొంగగా మారాను అనేది నాకు ఇప్పటికే అర్థం కాలేదు. నేనెంతో భక్తిపరురాల్ని, మా భర్త కూడా ఎప్పుడు నా భక్తిని గుర్చి తప్పులు చెప్పలేదు, ఆయన ఎప్పుడు నన్ను వెళ్ళొద్దని చెప్పలేదు, నేనే ఎందుకో సాకులు చెప్తూ ఆగిపోయాను, ఆఖరికి ఇప్పుడు చెరసాలలో ఉన్నా, గ్రామంలోకి ఎలాగ రావాలనో నాకు అర్థం కావడం లేదు, మందిరానికి ఎలాగ రావాలనో నాకు అర్థం కావడం లేదు, బాగా ఏడ్చాది. పాస్టర్ గారు అంటున్నారు, ప్రభు క్షమిస్తాడమ్మా, అందులో సందేహం లేదు, ప్రభు క్షమిస్తాడని ఏదంటే అది చేయకూడదు, ఒక్కసారి క్షమిస్తాడు, రెండవసారి మూడవసారి అని మాత్రం వాయిదాలే వేద్దు, ఒక్కసారి ప్రభు క్షమిస్తాడు. అయితే ఏ పాపాన్ని దేవుడు క్షమించాడో ఆ పాపం రిపీటెడ్గా చేయొద్దు, మరలా అదే చేస్తే ఇదే జరుగుతుంది.
నువ్వు తప్పులు పదే పదే చేస్తూ వచ్చావు, అయితే ఆ తప్పులు క్షమించమని కూడా అడిగి ఉంటావు. క్షమించమన్న దాన్ని ప్రభు క్షమించిన తరువాత తిరిగి అది చేయకూడదు, అది చేస్తే ఇదే జరుగుతుంది అని ఆయన చెప్పాడు. ఓ భయంకరంగా ఏడ్చాది, భయంకరంగా ఏడ్చాది. ఒకసారి ప్రభు క్షమించిన తప్పు మళ్ళా మళ్ళా చేయొద్దు, ఆ రీతిగా చేస్తే పాస్టర్ గారు అంటున్నారు ఇదే గతి. ఎన్నో పర్యాలు మనం తప్పులు చేస్తూ ఉంటాం, ఆ తప్పుని క్షమించమని కూడా అడుగుతాం, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ, ఆయన క్షమిస్తాడని తెలుసు. అయితే క్షమించిన తర్వాత తిరిగి అదే తప్పు చేయొద్దు, చేస్తే దాని పతనం ఎంత దూరం పోతుందో తెలియదు. ఆ పతనస్థితికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ప్రభువా అని నువ్వు ఎంత ఏడ్చినా ఆ మొదటి స్థితిలోకి రాలేవు. ఆ ఊర్లో అవమానం, ఆ ఊర్లో నింద, ఆ ఊర్లో అందరూ చేయి పెట్టి చూపెడుతూ ఉన్నారు. మహాభక్తురాలేయుడా, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళేది, ఆత్మతో నింపబడ్డానని చెప్పేది, భాషలు మాట్లాడేది. చూడండి ఇప్పుడు జైల్లో ఉంది, నీవే ఆ స్థితిలో ఉంటే ఎలాగ నువ్వు తల ఎత్తుకొని ఆ ఊర్లోకి వెళ్తావు? ఆమెకు జైలు శిక్ష పూర్తయ్యాది, ఆ భర్తగారికి కబురు వస్తే భర్తగారు అంటున్నాడు ఛా దాని మొగం కూడా నేను చూడను, ఏమన్నా చావని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోనిలే, నాకు అవసరం లేదు అనని సొంత ఇంటి వారు కూడా అసహించుకునే స్థితికి ఆమె జీవితం ఆ స్థితిలోకి దిగజారిపోయాది. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఎప్పుడు కూడా ఏది నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని భక్తికి సంబంధించిన విషయాలలో మనం నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తే నా భక్తి పోగా నేను పనికిరాని వ్యక్తిగా మిగిలిపోతాను. ఎప్పుడు ఆమె సహవాసానికి దూరమయ్యాదో భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా బలహీనపరచబడుతూ వచ్చాయి. ఒకప్పుడు గంట సేపు ప్రార్థించేది, ఇప్పుడు లేదు. ఎందుకంటే ఈ గంటలో ఎన్నో పనులు ఆమెకు గుర్తొచ్చేటివి. ఒకప్పుడు పనులన్నీ ప్రక్కన పెట్టి వెళ్ళి గంట సేపు ప్రార్థించేది, వారంలో ఒకటి రెండు రోజులు ఉపవాసం ఉండేది, ఇప్పుడు లేదు. సహవాసానికి దూరమైన కారణాన వాక్యం వినడం లేదు, వాక్యానుసారంగా జీవించడం లేదు. అన్నీ కూడా తగ్గిపోతూ తగ్గిపోతూ ఇలాగ తగ్గిపోయిన తరువాత శత్రువైన సాతానుడు జాగ్రత్తగా చూసి భక్తికి సంబంధించిన విషయాలు తగ్గిపోగానే సాతానుడు ఒక దొంగ బుద్ధిని తనలో ప్రవేశపెట్టాడు. మనం గమనించాలి, భక్తికి సంబంధించిన విషయాలు మనలో తగ్గిన తర్వాత వెంటనే సాతానుడు వానికి సంబంధించినటువంటి కార్యాలు మనలో ప్రవేశపెడతాడు. దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, కోపము కావచ్చు, వ్యభిచారం కావచ్చు, త్రాగుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, వానికి సంబంధించినటువంటి విషయాలు నీలోకి సులభంగా ప్రవేశపెట్టడానికి నీవే అవకాశం ఇచ్చావు. బైబిల్ చెప్తాది అపవాదికి చోటు ఇవ్వకండి అనని. అపవాదికి చోటు ఇవ్వటానికి నాలో భక్తికి సంబంధించిన విషయాలు తగ్గిపోతే అప్పుడు వాడు సులభంగా నాలో ప్రవేశించి నేను ఏ విషయంలో బలహీనుడనో దాన్ని నాలో బలపరుస్తూ వస్తాడు. బాగా గమనించాలి, వ్యభిచారంలో నేను బలహీనుడు అయితే దాన్ని నాలో బలపరుస్తాడు. త్రాగుడులో నేను బలహీనమైన వాడిని, తాగాలి అనే ఆశ ఉంటుంది, దాంట్లో బలపరుస్తాడు. ఈ రీతిగా నీలో ఏ చెడు గురించి ఆలోచనలు ఉంటాయో వాటిని నీలో బలపరిచి ఎవ్వరూ ఇంకా నిన్ను సాధుపరచలేక ఓ భ్రష్టత్వమైన జీవితంలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడతాయి.